సో సమాజంలో ఉండే రూల్స్కి మనిషికి స్వతహాగా అనిపించే భావాలకి ఒక ఫ్రిక్షన్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు దానికి కట్టుబడతారా, లేదంటే మీ సెల్ఫ్ ఫ్రిక్షన్ మీ చూసుకుంటారా? పొరపాటు తప్పు అని రెండుగా డివైడ్ చేశారండి దీన్ని. పొరపాటు అంటే నీకు నష్టం జరిగేది, అంటే ఊరికి జస్ట్ అనలైజేషన్ చేసి చెప్తాను. నీకు నష్టం జరిగేది, సిగరెట్ తాగటం, డ్రింక్ చేయటం, డబ్బులు లేకపోయినా డ్రింక్ చేయటం, భార్య నగలు తాగటం, అవి అది తప్పు. తప్పు అంటే నువ్వు చేసిన పని వల్ల ఇంకోళ్ళకి నష్టం వస్తే తప్పు, నువ్వు చేసిన పని వల్ల నీకు నష్టం వస్తే పొరపాటు. నీకు ఇతరులకి ఏ నష్టం లేకుండా నువ్వు ఏం చేసినా ఓకే, ఇది మా థీరీ అండి. కానీ ఇందులో చిన్న మళ్ళీ ఎక్సెప్షన్ కూడా ఉంది. నేను బాగా రాయడం మొదలు పెడితే నా తర్వాత నా జోనర్లో ఉన్న రైటర్స్ కూడా నష్టం జరుగుతుంది. అది తప్పు పొరపాటు కాదు, దట్స్ ఎ బిజినెస్. అలా మూడు రకాలుగా విడగొట్టి ఒక అనాలిసిస్ చేశాను ఆ పుస్తకంలో.